విభిన్న స్వరాలను, విభిన్న గాయకుల విభిన్న స్వరాలను తన స్వరంలో రంగరించి ఈ సాయంత్రాన్ని రసమయం చేసినటువంటి కృష్ణకుమార్ గారికి అభినందనలు ప్రదర్శించారు. సంగీతంలో ఉన్నటువంటి శక్తి నిజానికి మన భారతీయ సంస్కృతిలో సంగీతం సరస్వతి స్వరూపం, సంగీత సాహిత్యం సరస్వతి యొక్క రెండు స్థానాలని మన పూర్వీకులు భావించారు. ఆ స్థానాల నుంచి వెలువడేటువంటి అమృతమైన క్షీరమే ఈ సంగీతము, ఈనాడు మనం చూస్తున్నటువంటి సాహిత్యం. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంటుంది. సాహిత్యము తనంతట తానుగా వ్యవహరించగలటువంటి కళ. ఎందుకంటే ఒక సాహిత్యం చదువుతుంటే పదాలు మన మెదడు లోపల మెదడునే తెరపై అనేక దృశ్యాలను సృష్టిస్తాయి. ఆ దృశ్యాలను మనం మనోనేత్రంతో దర్శిస్తాము. సో సాహిత్యం సంపూర్ణంగా తనంతట తానుగా ఉండగలిగేటువంటి కళ. కాబట్టి సాహిత్యాన్ని చదువుతూ మనం మనల్ని మైమర్చిపోతాము. మనకు తెలియకుండానే ఆ సాహిత్యం సృష్టించినట్టు మాయా ప్రపంచంలో పడి మన మనస్సులో నిద్రాణమైనటువంటి భగవదంశను గుర్తించేటువంటి వీలు కలుగుతుంది. ఏ కళకైనా దాని లక్ష్యం ఒకటే, ప్రతి మానవుడి మనస్సులో నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికతను, ఆ భగవదంశను జాగృతం చేయడం. సంగీతం కూడా అదే చేస్తుంది. అయితే సంగీతము అనుభవించడంలో ఉన్నటువంటి తాదాత్మ్యము చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సంగీతానికి సాహిత్యం దొరకకపోతే సంగీతం ఎంతగా కొంచెం అసంపూర్తిగా పెరుగుతుంది. ఒక సాహిత్యం వింటాం, ఒక ట్యూన్ వింటాం, ఆ ట్యూన్ వినగానే మనకి ఆ పదాలు గుర్తుకొచ్చేటప్పుడు కలిగే ఆనందం వేరు, కేవలం ఒక నాదం మాత్రమే ఉండేటువంటి అనుభూతి వేరు. అయితే మహామహా సంగీతకారులు ఉన్నారు, వారు కేవలం నాదంతో మన కళ్ళ ముందు దృశ్యాలను చూపిస్తారు. కేవలం కళ్ళు మూసుకుని మనం ఆ పాటను లేకుండా మ్యూజిక్ వింటుంటే సాహిత్యంతో సంబంధం లేకుండా మన కళ్ళ ముందు ఆ దృశ్యాలు చూస్తాయి. ఉదాహరణకి మన లెజెండరీ మొజార్ట్ ఒక గుడ్డి ఆమెకి వెన్నెలను చూపించాడని మనం చదువుకున్నాము. ఇలాంటి పాటలు కూడా మన హిందీ సాహిత్యంలో, హిందీ సినిమా పాటల్లో, తెలుగు సినిమా పాటల్లో ఉన్నాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆప్కీ కసమ్ అని ఆది బర్మన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఒక సినిమా వచ్చింది. దానిలో కిషోర్ కుమార్ పాట ఒక విషాద గీతం ఉంటుందన్నమాట. ఆ విషాద గీతం వినండి. ఇంటర్వ్యూడ్ మ్యూజిక్ లోపల మీరు గమనిస్తే ఎడారి ఎండిపోవటం, వీడు పట్టడం, ఆ తర్వాత వర్షం పట్టడం, మళ్ళీ చిగురించడం, ఆ తర్వాత మళ్ళీ చలికాలం రావడం, ఇలాంటి దృశ్యాలన్నీ కండక్ కట్టేటువంటి సంగీతాన్ని ఆయన సృజించారు. జిందగీ కే సఫర్ మే గుజర్ జాతే హై అనేటువంటి పాట, చాలా చదువుతున్న పాట. సో ఇలాంటి సంగీత సాహిత్య అపూర్వ సమ్మేళనం ఈరోజు మనకి కృష్ణకుమార్ గారు విభిన్న స్వరాలు, ఎందుకంటే ఆయన ఏక గాయకుడి పాటలు పాడలేదు. ఆరంభమే మహమ్మద్ రఫీ స్వరంతో ఆరంభించారు. ఓ దునియా కే రఖ్వాలే తుమ్ దర్ద్ భరే మేరే నాలే అని. అండ్ ఆయన ముందుగానే ఒక మాట చెప్పారు, ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదని. ఇక్కడ నేర్చుకోవాలని ప్రయత్నించడం విఫలమైన వైనాన్ని చాలా హాస్యాస్పదంగా మనకు చెప్పారు. ఆయన నవ్వుకుంటున్నారు, మనసు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు. మనసులో బాధ ఉంటేనే పెదవుల పైకి నవ్వు వస్తుంది. కానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోవడం వల్ల నిజానికి ఒక వ్యక్తి కోల్పోయేది ఏమిటి అని ఆలోచిస్తే, మన అమర గాయకుడిగా భావించే సైగర్కి శాస్త్రీయ సంగీతం రాదు, మనం అమర గాయకుడిగా భావిస్తున్నటువంటి కిషోర్ కుమార్కి శాస్త్రీయ సంగీతం రాదు, ముఖేష్కి శాస్త్రీయ సంగీతం రాదు. హిందీ సినీ సంగీత ప్రపంచంలో శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులు అంటే మహమ్మద్ రఫీ, మన్నాడే. వారిద్దరి శాస్త్రీయ సంగీతాన్ని ప్రావీణ్యంలో కూడా తేడాలు ఉన్నాయి. మహమ్మద్ రఫీ కొన్ని రకాల పాటలు పాడాడు, మన్నాడే అన్ని రకాల పాటలు పాడగలడు. కానీ మహమ్మద్ రఫీలా మన్నాడే పాడాడు. మహమ్మద్ రఫీ అంటాడు, నేను మన్నాడే పాటలు వింటాను, మన్నాడే మహమ్మద్ రఫీతో కలిసి పాడటానికే భయపడేవాడు. అంటే ఇంత సంగీత శాస్త్ర ప్రావీణ్యం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ప్రతిభ, ఏదైతే దైవదత్తమైన ప్రతిభ ఉందో ఆ ప్రతిభ అన్ని లోపాలను అన్నింటినీ ముంచెత్తేసి వ్యక్తిని అత్యంత వ్యక్తిలో ఉన్నటువంటి దైవాంశని అత్యంత ప్రతిభావంతంగా మన ముందు ప్రదర్శిస్తుంది. ఉదాహరణకి కిషోర్ కుమార్కి శాస్త్రీయ సంగీతం రాదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. లతా మంగేష్కర్ కూడా నిజానికి శాస్త్రీయ సంగీతం ఆమె పెద్దగా నేర్చుకోలేదు. 13 ఏళ్ళనే ఆమె సినిమాలో పాటలు పాడడానికి వచ్చి షీ లెర్న్ ఆన్ ద రన్, అంటే ఒక సినిమా పాటలు పాడుతూ ఒక పక్క రియాజ్ చేస్తూ శాస్త్రీయ సంగీతం చేసుకుంటూ ఇలా ఆమె పాడింది. ఆమెకి జీవితాంతం ఒక కోరిక ఉండేది, ఒక శాస్త్రీయ సంగీత కచేరీ చేయాలి. కానీ అందుకే ఒక సినీ గాయకుడు ఎంత గొప్పవాడైనా, ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడికి ఎంత పేరు లేకపోయినా, సినీ గాయకుడు శాస్త్రీయ సంగీత విద్వాంసుల ముందు తల వంచి తీరుతాడు. ఇది సంప్రదాయం. అందుకే లతా మంగేష్కర్ ఒక పాట ఉంది, మన్మోహన బడే ఝూటే అని, సీమా అనే సినిమాలో పాడిన ఆ పాట పాడిన తర్వాత
నిజంగా నేను ఒక కచేరీ చేసిన భావనను పొందాను. అంటే ఒక గాయకుడు శాస్త్రీయ సంగీతం కాకుండా ఎంత పేరు సంపాదించినా అతనికి ఆ లోపం ఉండిపోతుంది. ఆ లోపం ఆయన ఎంత లేదని చెప్పినా కృష్ణకుమార్ గారి మనసులో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం అనే లోపం ఉంటుంది. అది ఆయన ఎంచుకున్న పాటల్లో కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎంఎస్ రామారావు గారి పాట ఆయన చాలా మధురంగా పాడాడు. నిజంగా ఎంఎస్ రామారావు గారి ఇమిటేషన్ అని అనడానికి లేదంత రీతిలో పాడారు. మిగతా పాటల్లో మనకి ఎక్కడొక్కడ తేడా తెలుస్తూ వస్తుంది. ఎందుకంటే ఎంఎస్ రామారావు గారు లలిత సంగీత విద్వాంసు. ఆయన శాస్త్రీయ సంగీతం వచ్చిన లలిత సంగీతం చేశారు. లలిత సంగీతం అనేది శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం లేని వారు కూడా పాడగలిగేటువంటి పాట. అందుకని ఆ పాటలో ఆయన ప్రావీణ్యం మనకి ఆయన తదత్వం చెంది పాడారు. ఇతర పాటల్లో ఎక్కడొక్కడ మనం ఒరిజినల్ ఆల్వేస్ ఒరిజినల్ పోల్చుకోకూడదు. కానీ మనకు ఒక తెలుస్తుంది, దీని కారణం ఏంటి అంటే ఈ లోపం ఏదైతే ఉందో శాస్త్రీయ సంగీతం లేదనేటువంటి లోపం. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకని సంగీతము సాహిత్యము కలిస్తే మనకి ఇంత అలౌకిక ఆనందం కలుగుతుంది అని. నిజానికి సినిమా పాటల్ని తేలిగ్గా తీసేస్తారు. సినిమా పాటలే వేరు, శాస్త్రీయ సంగీతం వినేటువంటి వారు సినిమా పాటలే మామూలు పాటలని కొట్టేస్తారు. కానీ ఒక సినిమా పాటని సృజించాలంటే కూడా ఆ సంగీత దర్శకుడు ఎంత కష్టపడాలి, వారు ఒక్కొక్క వాయిద్యాన్ని ఆ వాయిద్యం ఎంతసేపు రావాలి, వాయిద్యాన్ని ఎలా వాడాలి అనే దాని గురించి ఎంత తపన పడతారు. ఒక్కోసారి ఒక వాయిద్యం సరైన రీతిలో పలకకపోతే రికార్డింగ్ ఆపేసి అలాంటి ఈ వాయిద్యకారుడి కోసం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ తపన మనకి సినిమా పాటల్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క పాటలో వారు సృజించిన రీతి, ఆ గాయకుడు పడే తపన కనిపిస్తుంది. కాబట్టి సినిమా పాటల్ని మనం తేలిక పాటల్ని కొట్టేయడానికి వీలు లేదు. ఈ సినిమా పాటల్ని అమలు చేసిన గాయకులు ఉన్నారు. ఈనాడు మనం కృష్ణకుమార్ గారి దగ్గరికి వస్తే ఆయన ఎంచుకున్న మొదటి పాట ఓ దునియా కే రఖ్వాలే చరిత్ర సృష్టించినటువంటి పాట. భారతీయ చలనచిత్ర చరిత్రలో బైజుబావరా ముందు బైజుబావరా తర్వాతగా అభివర్ణిస్తుంటారు. బైజుబావరా తోటే ఫిలింఫేర్ అవార్డ్స్ కూడా ఆరంభమయ్యాయి. బైజుబావరా తోటే మనకి మహమ్మద్ రఫీ నెంబర్ వన్ గాయకుడయ్యాడు. నౌషాద్ బైజుబావరా తర్వాత తన సంగీత రికార్డింగ్ రూమ్లోంచి పాశ్చాత్య వాయిద్యాన్ని బహిష్కరించారు. ఆయన వాడని ఒక పట్టుదల పెట్టారంట. మన దేశంలో ఇంత సంగీతం ఉండగా ఇది ఫోక్ ట్యూన్స్ కానీ శాస్త్రీయ సంగీతం కానీ విదేశీ వాయిద్యాన్ని విదేశీ సంగీతాన్ని వాడటం వృధా వ్యర్థం అని ఆయన నిర్ణయించుకుని ఇలా నిర్ణయం తీసుకున్నాడు. ఆ పాట ఆయన చాలా అద్భుతంగా పాడారు. ఆ పాటలో సాహిత్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాంద్ కొట్టు ఉండే పాగల్ సూరజ్, శ్యామ్ కొట్టు ఉండే సవేరా, మెహందీ ధూమ్ను పుష్ప్రీతంతో పూర్ణ సకాల జమేరా, భగవాన్ బలా జోతీరా, కిస్మత్ టూటి ఆశన టూటి పాముగా పడిగాయ చాలే అని ఆ పాట విక్షేషను చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి చరణంలో ఒక సవాల్ కూడా విసురుతాడు, మందిరి గిరిట తిరుబంజాక దిల్కో పౌన్ సంపాదయ. సో ఇది ఒక హై పిచ్లోకి వెళ్ళినటువంటి పాట. ఆ తర్వాత ఈ హై పిచ్కి వెళ్ళటం అనేది ఒక సర్వసాధారణమైంది. ఆ తర్వాత ఆయన ఎంచుకున్నటువంటి ఘంటసాల పాట కానీ జయదేవుడి అష్టపది. జయదేవుడి అష్టపది కూడా ఒక రకంగా చెప్పాలంటే మన భారతీయ సంస్కృతిని ఒక కీలకమైన దశలో వచ్చి ఒక మలుపు తిప్పినటువంటి పాట. ఆ సమయంలో ఇస్లాం దండయాత్రతోటి మన భారతదేశం అల్లలాడుతున్న సమయంలో మన ఒక ఇస్లాంలో వారికి లైలామజ్ను కథలు ఇలాంటి కథలు ఉండి మొత్తం జీవితంలో శృంగారం ప్రాధాన్యం లభిస్తున్న సమయంలో ఈ అమలే శృంగారానికి ఏదైతే భౌతిక శృంగారం ఉందో ఆ భౌతిక శృంగారానికి ఆధ్యాత్మికతను జోడించి జయదేవుడు అష్టపదం రచించి రాధాకృష్ణుడు ఇలాంటి ఈ భావనని మన సమాజంలోకి చూపించడంతో ఈనాడు మనకి ఏదైతే రాధాకృష్ణుడు కృష్ణుడు ఆ 16,000 గోపికలు అన్నారో దాన్ని ఆధ్యాత్మిక దృక్కోణంలో మనం నిర్వచించి వివరించేటువంటి వీలు కల్పించిన జయదేవ అష్టపదుని ఆయన ఎంచుకుని పాడారు. ఆ తర్వాత మళ్ళీ ఒక తత్వం కూడా పాడారు, ఏమి చేతురా లింగా ఏమి చేతురా. సో ఈ రకంగా ఆయన ఎంచుకున్న పాటలు బహు భిన్న కోణంలో ఆయన ఎంచుకున్నటువంటి పాటలు. సో ఈ పాటలు వింటూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే ఒక పక్క సంగీతము మరొక పక్క సాహిత్యం ఈ రెండూ కలిసి మన మనస్సు లోపల ఏదైనా ఈ మామూలు భౌతిక పనుల వల్ల లేకపోతే అక్కడికి రావటము చిరాకులు ఉంటే ఆ చిరాకుల్ని తీర్చేసి మనం దూరం పారద్రోలి మన మనస్సుని ప్రశాంతమయం చేస్తాయి. ఈరోజు ఆయన కేవలం పాడిన 6 పాటలేనే, నిజానికి నేను మన్నాడే పాట కోసం ఎదురు చూస్తున్నాను మన్నాడే పాటను ఎలా పాడతారు అని. ఎందుకంటే మన్నాడే ఎలాంటి గాయకుడు అంటే మీకు అద్భుతమైన గాయకుడు. సాధారణంగా గొప్ప గొప్ప సంగీత దర్శకులు అనిల్ విశ్వాస్ కానీ శ్రీరామచంద్ర కానీ ఇలాంటి వాడు మహమ్మద్ రఫీని గొప్ప గాయకుడుగా పరిగణించారు. వీరేంత వరకు వాడు మహమ్మద్ రఫీతో పాడించడానికి ఇష్టపడలేదు కూడా. ఎందుకంటే మహమ్మద్ రఫీ పాడుతూ పాటలో భావాన్ని నటిస్తారు. ఉదాహరణకి బాబులకి దువాయ లేతీజ అని నీలకమల్ సినిమాలో పాట ఉంది, మహమ్మద్ రఫీ నిజంగానే ఏడ్ చేస్తాడు ఆ పాటలు. సో ఇలా
ఒక గాయకుడు ఒక పాటలో భావాన్ని ఓవర్ట్గా అంటే ప్రత్యక్షంగా ఎక్స్టర్నల్గా కనిపింపజేయడాన్ని అనేక మంది సంగీత దర్శకులు విద్వాంసులు ఆ భావము ఏదైతే ఉందో అది గాయకుడి స్వరంలో కనపడాలి. అది అతను పాట పాడే విధానంలో కేవలం కళ్ళు మూసుకున్న మనకు తెలియాలి. నిజంగా గాయకుడు ఏడవలసిన అవసరం లేదు. కూర్చోనా కైసేమైనా రేయిన్ వితాయి అనేటువంటి ఒక మన్నాడే పాట ఉంది, ఆ పాట వినండి, అద్భుతంగా ఉంటుంది. నిజానికి చాలా విషాదమైన పాట. మన్నాడే ఎక్కడా ఏడవడు, కేవలం ఆయన స్వరంలో ఆ స్వరం తీగలాగా చేసి దానిలో ఆ విషాదాన్ని చూపిస్తాడన్నమాట. ఇది ఒక అత్యద్భుతమైన కళ. ఇది కేవలం మన్నాడేకే సాధ్యం, ఇక్కడ ఏ కళాకారుడికి ఇది సాధ్యం కానీ. ఉదాహరణ కిషోర్ కుమార్ కూడా విషాద గీతాలు పాడడం ముందుగా పాడటం కోయి హంగం నరహా కోయి సహారా నరహా అని ఆ విషాదాన్ని మనకు ఓవర్గా కనిపింపజేస్తాడు. మన్నాడే పాటలు విషాద గీతాలు వినండి, హాస్య గీతాలు వినండి, శృంగార రసాత్మకమైన గీతాలు వినండి. ఎక్కడ ఆయన ఓవర్గా భావాన్ని కృత్రిమంగా చూపించినట్టు కనపడదు. ఆయన స్వరంలో అదొక భాగమైపోయి పాటలో సహజంగా ఎలాగైతే పువ్వుకి తావి ఉంటుందో, ఎలాగైతే మనకి ఆ పరిమళాన్ని గాలి నుంచి విడదీయలేమో, అలాగే మన్నాడే స్వరం నుంచి భావాన్ని మనం విడదీయలేము. అందుకే ఒక సంగీత దర్శకుడు ఒక క్లిష్టమైన పాటని సృజిస్తే, ఒక బాణిని సృజిస్తే వాడు మన్నాడేని మాత్రమే పెంచారు. ఉదాహరణకి రోషన్ సినిమాలో అన్నీ ముఖేష్ పాట పాడాడు. చాతాయ సినిమాలో కేవలం లాగా చునరీ మీద పాటకి మాత్రం మన్నాడే నేర్చుకున్నాడు. ఎందుకంటే లాగా చునరీ మీద పాట చాలా అత్యద్భుతమైన పాట. ఆ పాటలో పైకి కనిపించే అర్థం ఒకటి, లోపల దాగిన అర్థం ఒకటి. ఏం సాధారణంగా ఈ ఫెమినిస్టులు ఈ పాటకు అర్థం ఏం చెప్తూ ఉంటారంటే, లాగా చునరీ మీద చుట్టాము కైసే గర్జాము కైసే బాబును అని అంటే అప్పటికీ అత్త ఇంటి లోపల ఈమె చునరీ అంటే కొంగుకి మైర అంటే దాగ్ కాబట్టి ఈమె అత్త ఇంటి ఒక చాలా బాధలు పడుతుంది. చివరికి పుట్టింటికి వెళ్ళి తన ముఖాన్ని ఎలా చూపించుకోవాలి అని బాధపడుతూ పాడుతున్న పాట అని అంటారు. వీడు ఇలాంటి అపార్థం చేసుకుంటారన్న గ్రహించిన సాహిత్యాన్ని పాటలోని కోరి చునరియ ఆత్మ మూర మైలహ మాయాజ స్పష్టం చేశారు. అయితే అతని తెల్ల కొంగు ఉందో అది ఆత్మ, ఆ మైల ఏంటి అంటే మాయాజాలం. అతను గోదులియా మరియు బాబుల్ కాగర్ ఏదునియా సస్రాలు అంటాడు. మనందరం పరమాత్మ దగ్గర నుంచి, అది మన పుట్టిల్లు, ఇది మన అత్తగారిల్లు. పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు నేను పుట్టింటిని మర్చిపోమని వాగ్దానం చేసి వచ్చింది. అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారికి ఎంతగా నచ్చిందంటే పుట్టింటిని మర్చిపోయింది. అందుకే చునరీ మీద దాగి చుపాము కైసే గర్జాము కైసే అంటే ఆధ్యాత్మికత. మీరు మన్నాడే ఆ పాట పాడడం వినండి. మొదటి చరణం ఎంత చలాకీగా పాడతారో రెండవ చరణంలో అంతర్లీనంగా అంత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. కోరి చునరియ ఆత్మ మోరే మైలిహ మాయాగా అద్భుతం అన్నమాట. అంటే పాటలో ఆ అర్థానికి భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని మరింత ఉద్దీపన చేయడం అనేది గాయకుడు చేసేటువంటి పని. అందుకే కృష్ణకుమార్ గారు మన్నాడే పాట పాడతారు కానీ నేను చాలా ఎదురు చూశాను. మరొకటి నేను ఎదురు చూసిన పాట ఏంటంటే, మనము దక్కన్ తహజీబ్ గురించి మాట్లాడుతున్నాము. దక్కన్ తహజీబ్ అనగానే హిందీ సినీ ప్రపంచంలో గుర్తుకొచ్చేది మక్దూమ్ మొయ్యుద్దీన్ బీకాల్ రెండు. అంటే అతి గొప్ప సంగీత దర్శకుడు, గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఇక్బాల్ ఖురేషి. అతను మన హైదరాబాద్కి చెందినవాడు, హైదరాబాద్లోనే మరణించాడు. ఇక్బాల్ ఖురేషి సంగీత దర్శకుడు అనగానే గుర్తుకొచ్చే సినిమా చా చా చా, నిజానికి ఆ సినిమా హెలెన్ చంద్రశేఖర్ ఎవరికి గుర్తుండదు. కానీ ఆ సినిమాలో పాటలు సుభాన ఆయి శ్యామ్న ఆయి జిస్ దిన్ తేరీ యాదనాయి యాదనాయి గుహమ్నద్ది వతున్నద్ది వరహుసద్దిత్రారికి రుటి జహాప దేవజా పాలికి బహారికి అద్భుతమైన పాట. దానిలో మగ్గం మహిద్దీన్ గీతం హెచ్ఎంఏకే మల్వే తది చాలా అద్భుతమైన పాట. ఆశా భోస్లే మొహమ్మద్ రఫీదు ఆ పాటకి ప్రాణం పోస్తారు, చాలా అద్భుతమైన చూనది. సో ఆయన పాట పాడితే వినాలని చాలా ఎదురు చూశాను. ఇంకొకటి బాజార్ అనే సినిమాలో గాని తీసింది శ్యామ్దనే గారు, శ్యామ్దనే గారు దర్శకత్వంలో వచ్చింది. పిల్చిడి రాత్ బాత ఫూలోంకి రాతహయ్యా బరాత్ ఫూలోంకి ఆపుకా సాత్ సాత్ ఫూలోంకి ఆపుకా బాత్ బాత్ ఫూలోంకి అద్భుతమైన ఆ ఏ మహత్తి హుయి గజల్ మగ్గుం అని చివరిలో ఆయన చెప్తాడు. చాలా అద్భుతమైన గజల్ అది. సో ఈ రెండు గజల్లో ఏదైనా నా పాటలు విందాం అనుకున్నాను. సో ఇది అంటే పాటల లోపల విధానానికి విధానానికి పిల్చిడి రాత్ బాత్ ఫూలోంకి పాట వింటే ఏదైతే అన్నింటి పూలతో సమన్వయ పరిచయం చాలా అత్యద్భుతమైన గజల్ అన్నమాట. ఆ గజల్ వినండి, తల దశ వాయిస్తూ ఉంటుంది. కానీ అసలు అక్కడ మనకి స్వరమా క్యూనా కన్నా సాహిత్యం ప్రాధాన్యం వహిస్తుంది. అలాగే ఈ హెచ్ఎంబేకి మన్వేతరే పాట కూడా. సో ఈ రకంగా సాహిత్యము సంగీతము కలిసిన అత్యద్భుతమైన కలయిక ఈరోజు మనం ఈ సాయంత్రం అనుభవించాము. ఇలాంటి సాయంత్రాన్ని పాజిటివ్ చేసినటువంటి వారందరికీ ధన్యవాదాలు, శుభకామనలు.